నమస్కారం, ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నరహరి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరికి 2.5 మీటర్ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. కానీ అందరినీ కూడా అన్ని పార్టీలు కలిసి, కేంద్ర మంత్రులు కలిసి, అందరు కలిసి నిర్ణయించుకున్నప్పుడు కూడా తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్పి మరలా నిన్న కూడా అంబేద్కర్ జయంతి రోజు చెప్పడం అనేది చాలా దుర్మార్గం, దౌర్జన్యం. ఇది మోడీ ప్రభుత్వం ముందుగా ఉంటే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరు. 3 లక్షల కోట్ల ఆస్తి ఈ స్టీల్ ప్లాంట్ ని ఎవరికో అంబానీకో ఆదానికో కట్టబెడతానంటే ఇక్కడ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ రైతులు త్యాగాలు చేశారు, భూములు త్యాగాలు చేశారు, కార్మికులు త్యాగాలు చేశారు, పెద్దలు త్యాగాలు చేశారు, పెద్దలు ప్రాణాలు అర్పించిన స్టీల్ ప్లాంట్ ని అమ్ముతామంటే చూస్తూ ఊరుకోము. ఈ యొక్క యాసోసియేషన్ అనేది ఈ యొక్క ఉధృతం చేస్తాం. ఇంకా దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. గతంలో పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి తీసుకుంటాం స్టీల్ ప్లాంట్ ని. మళ్ళా ప్రాణాలు అర్పించైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వము విద్యుత్ చేసుకునే వరకు, ఈ యొక్క ప్రైవేటీకరణ విరమించుకునే వరకు కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీ కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలుగుబడి హక్కు ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ కర్మాగారం, తెలుగుబడి పోరాటం ప్రతిరూపమైన మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రాగాయితూ 800 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. నిన్న అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తి కోసం, సామాజిక న్యాయం కోసం, అంబేద్కర్ గారి విలువల కోసం, సోషల్ జస్టిస్ కోసం మాట్లాడుతూ ఉంటే ఉద్యోగ భవన్ నుంచి సెలవు రోజున స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మి తీరుతామని మళ్ళీ ప్రకటన చేశారంటే తెలుగు వాళ్ళు అలసలా చూస్తూ ఉన్నారా? 14 కోట్ల మంది తెలుగు ప్రజలు లేకం చేస్తాం. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మద్దతు ప్రకటించున్నాడు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడతారన్నాడు. అట్లాగే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు మద్దతు ఇస్తున్నారు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం కలవబోతా ఉన్నాం. సౌత్ ఇండియాలో మొత్తం ముఖ్యమంత్రి అంతా కూడా దాని తీసుకురాబోతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక దాని తీసుకురాబోతా ఉంది. ఎందుకు అమ్ముతారు మీరు? 5000 కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేశాం మేము. దీన్ని అమ్ముతాం ఆదానికి 10000 కోట్ల కన్నా అడుగుతా ఉన్నాం. 5000 కోట్లు పెట్టుబడి పెడితే 50000 కోట్ల తిరిగి ఇచ్చాము ఈ ప్రభుత్వానికి. అందుకని అమ్ముతామని అడుగుతా ఉన్నాం. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1 లక్ష మందికి డైరెక్ట్ గా ఎండడికి 10000 కోట్లు అందుకు అమ్ముతామని అడుగుతా ఉన్నాం. కాబట్టి వాడలతో వచ్చిన కర్మాగారాన్ని వాడలతో కాపాడుకుంటామని చెప్పేసి, ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ కానివ్వని చెప్పేసి ఎంతో మంది మహానుభావులు త్యాగాలతో 5 దశాబ్దాల క్రితం వచ్చిన కర్మాగారం, 32 మంది ప్రాణ త్యాగాలు, 16.5 భూ నిర్వాసితులు, 67 మంది ఎమ్మెల్యే రాజీనామాలు, 7 ఎంపీల రాజీనామాలతో వచ్చిన ఈ పోరాటాల ఘటనని కాపాడుకుంటాం. దానికోసం ఈరోజు కోరుమాల పాలించి ఒక బృందం, పెదగాడి నుంచి మరో బృందం, రెండు రాజువారు కలుసుకుని శివాజీ నప్పుడు తొలిమెట్టు వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ మన్ను రెండలో బయటికి రావద్దని చెప్తున్న ప్రభుత్వాలు చెగించి పోరాడుతూ ఉన్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ప్రభుత్వంలో కొనసాగించాలని చెప్పేసి విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తుందంటే ఇది చాలా శోచనీయం. దీని మీదని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా మనసు మారాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుకుంటుంది. ముఖ్యంగా మా నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటిసారిగా స్పందించి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారిని, కొత్త తదితర మంత్రులందరినీ కూడా సంప్రదించి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు, ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ, ఈ పరిశ్రమను మాత్రం మిగతా పరిశ్రమల్లో చూడటానికి వీల్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఒకరోజు మంగళగిరి ఆఫీసులో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.